ఏముంది పిల్ల పత్తి చేను చేతికొచ్చింది ఆయన కూలోలు దొరక తిరుగుతున్నాము ఎవరన్నా ఉంటే సప్రాది మా కొడుకు చెప్పి ఓ అదే అత్త మా చేను నిండా కూడా పత్తి బాగా వలిగింది మీ కొడుకు పక్కూరు పోయి కూలోలం పిలుచుకొస్తాను అన్నాడు ఆవు పిల్ల కైకిలు ఎంత ఇస్తురే 500 అంట అత్త ఓ అమ్మనే అంతగానమా ఇక ఏం చేస్తాం తప్పదు మరి ఆయన కూలోలు కావాలి కదా కావాలి మరో 10 మందిని రమ్మని చెప్తా 5 నీ కాడుకు 5 నా కాడుకు వస్తారు జరి ఈ మాట అయితే మర్చిపోకు బిడ్డ చెప్పు మర్చిపోకు చెప్తా చెప్తా అత్త అవునే పిల్ల వార్తల్లో చూసినా జీవోల గురించి ఏవో లడాయిలు జరుగుతున్నాయంటే ఏంది అవి ఏ జీవోల లడాయి అత్త గదేనేగా గూప ఒకటిని పరిచల వాయిదా కోసం కొలువుల కోసం పోరగాళ్ళు లొల్లు సురు చేసిండ్రంట కదా ఓ అదా అత్త గా జీవోతోని పోరగాళ్ళు లడాయిలు సురు చేసిరు దాంతో కొలువులే రాకుండా పోతున్నాయంట అదెట్లా కోడలా 29 జీవోతోటి ర్యాంక్ వచ్చినా కొలువులు జారిపోతున్నాయంట అత్త నిజమే కోడలా ఎంత అన్నాలం ఇసొంటి సిక్కులు వస్తాయనే పోయిన దొర సర్కార్ కొలువుల ఎంత ముచ్చట లేదుగా అత్త ఇగో ఈ కొలువు వచ్చి ఆ కొలువు వచ్చి అని చెప్పి పోరగాళ్ళకి సైకిల్ గిల పెట్టే మరే లేకపోతే ఏందత్త కొడలా నాకైతే ఇప్పుడు ఒకటి అనిపిస్తాంది ఏమనిపిస్తుంది అత్త ఈ జీవోల మీద ఇప్పుడు మనం కుల్లాగా మాట్లాడుకుందాం సరే గానీ అసలు ముచ్చట ఏందో చెప్పత్త ఇగాక పోయిందోరేమో ఏమి ఇయ్యకపాయే ఇప్పుడున్న ఆయనేమో అన్ని ఇచ్చి పాప మూట కట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకైతే అందరు మెచ్చేటట్టు కొలువులు ఇస్తే ఈ పంచాయతీ ఎక్కడిది మరి కాకపోతే ఏంది కోడలా ఓ అట్లంటావు పోయిన దొరో తీరుగుండేనా ఆ ఉండే గీడనే ఉంది 29 జీవో గీ రెడ్డి పాలన డొల్లతరం అయ్యయ్యో గీ జీవోల్లో గింత పరిషన్ ఉందా గంతకేనా గీ పోరగాళ్ళు ఇంతగానం కొట్లాడుతుర్రు మరే అత్త ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూసుంటానికి అవుతుంది గాని ఇట్లా గద్దెనెక్కి మాట్లాడే జనాలను పిచ్చి పట్టిస్తుర్రు అయితే పోయిన దొరా ఇప్పుడు ఉన్నాయనా దొందు దొందే అంటవా ఆ కొంచెం ఒలుపటి ముచ్చట కొంచెం దాపడ ముచ్చట అనుకో రాదత్త మరి ఇప్పుడు ఉన్నాయనేది దాపడ అంటవా ఒలుపుడు అంటవా మరి నీకు ఏది అనిపిస్తే గదే అనుకో నాకైతే దాపడే అనిపిస్తుంది సరే అట్నే అనుకో అత్త ఈ జీవోల లడాయికి పరీక్షలు రాసే పొలగాల కాడికి గా కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ముందుగా అత్త గాయనాలకి హిమ్మత ఏనికో వేయండు బీఆర్ఎస్ చిన్న ధోరణేమో ఏందో అనే కూతలు కూయబట్టే ఏందో ఏమో గీ రాజకీయాలు ఏమున్నదే గీ రాజకీయ నాయకులకి మానము అభిమానం ఉంటే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తారు ఇట్లాంటి కూతలు ఎందుకు కూతారు చెప్పు మరే అత్త ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రతిపక్షాల్లో ఉచ్చులబడ వద్దంటాడేంది అట్నన్నాడు అయితే ఆయన తీసిన 29 జీవో ఉచ్చులబడాలా గా జీవో చేయబట్టే కూరలు లడాయి కాదు ఆయన గీ నాయ సోయుండే మాట్లాడుతుంటా ఇటువంటి మాటలన్నీ గీ జీవో 29 55 పై న్యాయ నిపుణులతో మాట్లాడి అదేందో తేల్చి చెప్పి ఈ సర్కార్తో మాట్లాడి పరీక్షలు పెడతామని అంటుంది ఇట్లని హెచ్చరిస్తుంది కూరగాయలను ఇదేం బాగలేదత్త అయినా మాటి మాటికి మాది ప్రజాప్రభుత్వం మాది ప్రజాప్రభుత్వం అంటారు ఏడున్నదే ప్రజాప్రభుత్వం అయినా ప్రజాప్రభుత్వం అయితే ప్రజలకి మంచి చేయాలి గాని గిల్లు లేదే ప్రజాప్రభుత్వమా ఇంకేమన్నా మాటలకే పోయిన దొర ఇప్పుడున్న రెడ్డి ఇద్దరు ఒకటే అని జనాలు అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలంటారు కదా గట్లనే చేస్తుండు ఇప్పుడున్న రెడ్డి కూడా అట్లనే ఉంది ముచ్చట ఇంతకీ ఈ సర్కారు కొసెల్లే అంటవా ఏమో అత్త నాకు అనుమానం వస్తుంది నాకు అట్లనే కొడుతుంది కోడలా ఆ మరే లేకపోతే ఈ జీవోలతోనే సర్కారు కొసెల్లేదు తెలుస్తుంది అంతే అంటవా కోడలా ఆ అంతే అత్త సరే గాని మీ కొడుకు పక్కూరు పోయిండు కూలోలను పిలుస్తాని ఆయన తిట్టగాల మళ్ళా నేను పోయొస్తా ఇగో యాద పెట్టుకో మాకు ఒక 5 పంపిమని చెప్పు మళ్ళా మీ మామకు చెప్తాను నేను ఆ సరే సరే అత్త చెప్తా